हाय फ्रेंड्स, ना पेर प्रणीत। इवाल मनो गोवाला मडगांव नुंची मुंबई सीएसएमटी दाका मांडवी एक्सप्रेस ट्रावल चेयबोतुन्नामु। ई ट्रेन डीटेल्स नेनु मीकु मुंदु मुंदु चेप्तानु। ముందైతే మడ్గాం స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాము। మన ట్రైన్ వచ్చేసరికి 8:30కి డిపార్చర్, ఇంకా 2 అవర్స్ టైం ఉంది। సో వన్స్ ట్రైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాను। థ్యాంక్ యూ। ఎర్లీ మార్నింగ్ వ్యూస్ ఆఫ్ బ్యూటిఫుల్ గోవా మడ్గాం స్టేషన్। మడ్గాం రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది। పదండి లోపలికి వెళ్దాం। మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి బయలుదేరుతుంది 8:30కి। ఇది గోవా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 ఎంట్రన్స్। ఎంటర్ అవ్వగానే మీకు రైట్ సైడ్లో బ్యూటిఫుల్ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది। అదిగోండి మనం ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చాం। మన ట్రైన్ ఇంకా 1 అవర్ టైం ఉంది, కానీ మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1 మీద నుంచే వెళ్తుంది 8:30కి డిపార్చర్। మొత్తం ప్లాట్ఫామ్ పని కోచ్ S1 సీట్ 70 10104 మన ట్రైన్ నంబర్। షార్ప్ 8:30కి మన ట్రైన్ మడ్గాం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ 1 నుంచి బయలుదేరిపోయింది। ఈ ట్రైన్ డైలీ సర్వీస్, డైలీ మడ్గాంలో మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది। అదే రోజు నైట్ 9:45కి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కి తీసుకుపోతుంది। దీని టోటల్ ట్రావెల్ టైం వచ్చేసరికి 13 అవర్స్ అండ్ 15 మినిట్స్ ఉంటుంది। బాయ్ బాయ్ మడ్గాం, మళ్ళీ తొందరలోనే కలుద్దాం। టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 581 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది। ఇటు పక్క వచ్చేసరికి మడ్గాం ఎర్నాకులం వీక్లీ ఎక్స్ప్రెస్ ఉంది WAP 7తో, తుగ్లకాబాద్ WAP 7తో। మీరు ఫ్రైట్ ట్రైన్ కూడా చూడొచ్చు। ఆ రైట్ సైడ్ కార్నర్లో ఉన్నది వచ్చేసరికి సిఎస్ఎంటీ మడ్గాం తేజస్ ఎక్స్ప్రెస్। ఇప్పుడు మడ్గాం నుంచి సిఎస్ఎంటీకి ఆఫ్టర్నూన్ 12:00కి స్టార్ట్ అవుతుంది। సో మనం మడ్గాం ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయిపోయాము। ఈ ట్రైన్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి। ఈ ట్రైన్ని ఫుడ్ క్వీన్ ఆఫ్ కొంకణ్ రైల్వేస్ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ ట్రైన్లో ఫుడ్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి। మనం కూడా ట్రై చేద్దాం ఇవాళ। అండ్ ఈ రూట్ వచ్చేసరికి చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొంకణ్ రైల్వేస్ అంటారు। వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్స్ ఇండియాలో, ఖచ్చితంగా మొత్తం చూడండి, ఎక్కడ మిస్ కావద్దు। అటు నుంచి ఏదో ట్రైన్ వస్తుంది, చూద్దాం ఏం ట్రైన్ అన్నది। ఈ రూట్ చాలా క్రాసింగ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా। WDG4తో వాస్కో కుల్లెం ప్యాసింజర్ మనకి మడ్గాం అవుటర్లో మనకి క్రాస్ చేసుకుంటా వెళ్తుంది। మడ్గాం దాటంగానే మనకి ఫస్ట్ స్టాప్ వచ్చేది కర్మాలి। ఈ రూట్ ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ ఉంటుంది। ఇదే కాదు, ముందు ముందు చాలా టన్నల్స్, రివర్స్, మౌంటైన్స్ మధ్యలో మనం వెళ్తాం। రూట్ చాలా బాగుంటుంది, వీడియో కొద్దిగా లాంగ్ ఉన్నా సరే ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి। మన ట్రైన్ని ఒక సైడింగ్లో ఆపేశారు, సైడ్ పెట్టి మడ్గాం నుంచి జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం, ఒక సైడింగ్లో గూడ్స్ క్రాసింగ్ కోసం ఆపేశారు। ఈ ట్రాక్ అంతా సింగిల్ ట్రాక్,
ఇక్కడ డబుల్ ట్రాక్ లేదు, సో ఆపోజిట్ నుంచి ట్రైన్ వచ్చినప్పుడల్లా మన ట్రైన్ని లేదా ఆ ట్రైన్ని సైడ్ ఇచ్చేసి ఆపుతారు, సో దట్ ఇంకో ట్రైన్ ఓవర్టేక్ చేసి వెళ్ళటానికి. ఈ ట్రైన్లో ఫుడ్ అనేది చాలా బాగుంటుంది అండ్ వ్యూస్ కూడా చాలా బాగా చూసుకోవచ్చు అని నేను బుక్ చేసుకున్నా ఈ ట్రైన్. ఇందాక నేను మడ్గాం స్టేషన్లో క్రాస్ అయ్యేటప్పుడు ఒక ఫ్రైట్ ట్రైన్ చూపించా కదా, ఆ ఫ్రైట్ ట్రైన్ కూడా వచ్చి మన సైడ్ ఆగి ఉంది. అది దీన్ని ముందు పంపిస్తారో మన్ని ముందు పంపిస్తారో చూద్దాం. అక్కడే ఆపేసి ఈ గూడ్స్ని పంపిస్తున్నారు, ఓవర్టేక్ చేస్తుంది ఈ గూడ్స్. సౌతల్ పక్క ట్రాక్లో న్యూఢిల్లీ త్రివేంద్రం రాజధాని ఎక్స్ప్రెస్ మనని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ ట్రైన్ క్రాసింగ్ కోసం ఈ రెండు ట్రైన్స్ని సైడ్ అండ్ సైడ్ ఆపారు. ఆ ట్రైన్ క్రాస్ అయిపోయిన తర్వాత ఏ ట్రైన్ని ముందు పంపిస్తారో చూద్దాం, మందా లేదా ఫ్రైట్ ట్రైన్ అన్నది. లెట్స్ వెయిట్ అండ్ సీ. రాజధాని ఎక్స్ప్రెస్ ఫ్రైట్ ట్రైన్ కన్నా ముందు మన ట్రైనే పంపించారు, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ 20 మినిట్స్ డిలే అయిపోయింది ఆ రాజధాని ఎక్స్ప్రెస్ క్రాసింగ్ కోసం అని. సో మన ట్రైన్ ఆల్రెడీ 20 మినిట్స్ లేట్గా రన్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ ట్రాక్ ఏదైతే చూస్తున్నారో ఈ ట్రాక్ వాస్కో డి గామాకి వెళ్ళిపోతుంది. గోవాది వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్ వాస్కో డి గామా. ఆ ట్రాక్ అటు వాస్కో డి గామా వైపు వెళ్ళిపోతుంది, మనం ఇటు ముంబై వైపు వెళ్ళిపోతున్నాం. మనం ఆల్రెడీ ఒక 20 మినిట్స్ లేట్గా రన్ అవుతున్నామంటే మన ట్రైన్ని మళ్ళీ ఒక చిన్న స్టేషన్లోకి తీసుకొచ్చి ఆపేశారు మళ్ళీ ఒక క్రాసింగ్ కోసం. ఈ ట్రైన్ క్రాసింగ్ కోసం మనని ఆల్మోస్ట్ 45 మినిట్స్ నుంచి ఇక్కడ ఆపించారు. ఏం ట్రైన్ చూద్దాం, ఆగండి. మంగళూరు ఎక్స్ప్రెస్ సిఎస్ఎంటి మంగళూరు ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ రావటం, ఈ ట్రైన్ సిగ్నల్ ఇవ్వటం, ఈ ట్రైన్ వెళ్ళిపోవటం అన్నీ జరిగిపోతున్నాయి. మన దానికి కూడా సిగ్నల్ ఇచ్చారు ఫ్రెండ్స్, రెండు సైమల్టేనియస్గా బయలుదేరి.
టన్నెల్ నెంబర్ 1. ఈ రూట్లో ఇటువంటి టన్నెల్ చాలా అంటే చాలా ఉంటాయి. ఇది ఫస్ట్ టన్నెల్. ఇంకా ముందు ముందు మీకు చాలా టన్నెల్స్ చూపిస్తాను. టన్నెల్స్ అనే కాదు ఇండివిజువల్ వ్యాలీస్ కానీ అన్నీ చూపిస్తాను. రూట్ అయితే చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూడండి. మనం ఇంకా కర్మాలికి రీచ్ కాలేదు. కర్మాలికి రీచ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. కాకపోతే మన ట్రైన్ ఆల్రెడీ 1 అవర్ డిలేగా రన్ అవుతుంది బికాస్ ఆఫ్ 2 ట్రైన్ క్రాసింగ్స్. క్లైమేట్ కూడా చాలా బాగుంది, మరీ అంత ఎండగా లేదు. కాస్త కాస్త క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతుంది, వర్షం పడితే బాగుంటుంది అనుకుంటున్నాను. మన ట్రైన్ ఫుల్ వ్యూ మీరు చూడగలుగుతారు. మంది స్లీపర్ S1 కోచ్ సీట్ నెంబర్ 70. కానీ ట్రైన్లో అంతమంది యాజ్ ఆఫ్ నౌ ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది. నా కంపార్ట్మెంట్ గట్టిగా మాడితో 5 to 6 మెంబర్స్ ఉన్నారు, అంతకుమించి లేరు. సో నేను ఒక ఎమర్జెన్సీ విండో సీట్ దగ్గర కూర్చొని రికార్డింగ్ చేస్తున్నాను. ఎమర్జెన్సీ విండో సీట్ అయితే చాలా బాగుంటుంది కదా, ఆ వ్యూస్ చూసారా ఎంత బాగుందో. వ్యాలీస్, హిల్స్, మీలో ఎంతమందికి ఇట్లాంటి రూట్స్ అంటే ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎంతమంది ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారో, ఈ ట్రైన్ ఫుడ్ ఎట్లా ఉంటుందో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ ట్రైన్ ఫుడ్ గురించి నేను చాలా విన్నాను, చాలామంది చెప్పారు ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి. సో మీ ఒపీనియన్ ఏంటో ఈ ట్రైన్ గురించి అండ్ ఈ జర్నీ గురించి ఎవరైనా ట్రావెల్ చేస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇంకేమైనా కొత్త ట్రైన్ జర్నీస్ నేను చేయాలి అనుకుంటే కనుక ఆ ట్రైన్ పేర్లు కానీ ఏమైనా ఉంటే, ఏ ట్రైన్ జర్నీస్ చేయాలనుకుంటే కనుక మీరు అవి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే వీలైనప్పుడు చూసుకుని నేను ట్రావెల్ చేస్తాను ఆ ట్రైన్స్లో కూడా. అవి చూసారా ఆ బ్రిడ్జ్ ఎంత బాగుందో. మనం అన్నది ప్రట్టే క్రాస్ చేసుకుంటూ వెళ్తాం, మొత్తం అంత బ్యూటిఫుల్గా ఉందో. గోవా మీలో ఎంతమంది విజిట్ చేశారు అండ్ మీలో గోవా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటాయో చెప్పండి నాకు కూడా. నాకైతే గోవా అన్నది ఫేవరెట్ ప్లేస్, నేను చాలాసార్లు వచ్చాను. కానీ ఈ రూటు ఇది నేను సెకండ్ టైం మాత్రమే ట్రావెల్ చేయడం, బ్లాగింగ్ మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను. జువారి రివర్ని మనం క్రాస్ చేయబోతున్నాము. ఆ బ్రిడ్జ్ దాటి అది రోడ్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ దాటి మనం వెళ్తే అటు పక్క నుంచి మనం పంజిమ్కి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది రూట్ కూడా అండ్ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఆ షిప్స్ అన్ని స్క్రాప్కి వెళ్తాయి. ఈ ట్రైన్కి టోటల్ 18 స్టాప్స్ ఉంటాయండి, అది కూడా సోర్స్ అండ్ డెస్టినేషన్ ఇంక్లూడ్ చేసుకుని. అండ్ ఈ ట్రైన్ యావరేజ్ ఆపరేటింగ్ స్పీడ్ వచ్చి 49 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 110 కిలోమీటర్స్. మనం కర్మాలి రైల్వే స్టేషన్కి చేరుకుంటున్నాం.
ఫస్ట్ స్టాప్ ఆఫ్ మాండోవి ఎక్స్ప్రెస్ కర్మాలి. కర్మాలి కూడా గోవాలోనే వస్తుంది. చాలామంది కర్మాలిలో దిగి ఎక్కడం చేస్తారు. కర్మాలిలో ఈ ట్రైన్కి కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. కర్మాలి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మనం చేరుకున్నాం. కర్మాలి స్టేషన్ కోడ్ వచ్చేసరికి KRMI. భావనగర్ టెర్మినస్ కొచ్చివల్లి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చింది. కర్మాలి ఆల్మోస్ట్ 15 మినిట్స్, 1 అవర్ 15 మినిట్స్ లేట్. కర్మాలి నుంచి మన ట్రైన్ డిపార్చర్ అయితే లేట్ కర్మాలికి. అది వీక్లీ ఎక్స్ప్రెస్. కర్మాలి దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి తివిమ్. తివిమ్లో కూడా మనకి 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. కర్మాలి నుంచి మనం ఆల్మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ డిలేగా స్టార్ట్ అయ్యాం. ఇంకో టనల్ చెప్పినట్టే ఈ రూట్లో చాలా అంటే చాలా టనల్స్ ఉంటాయి. చూస్తూ ఉండండి, చాలా అంటే చాలా బాగుంటాయి రూట్ మాత్రం. నాకైతే ఈ రూట్ చాలా ఇష్టం క్లియర్గా. చాలా పెద్ద టనల్ అండో ఇది. ఈ బ్రిడ్జ్ పేరు మీలో ఎంతమందికి తెలుసో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే అంత పేరు తెలియలేదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎంతమంది వీడియో గోవా నుంచి అండ్ గోవా రూట్లో నుంచి చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీని ఇలా ఉంటుంది, చాలా అంటే చాలా స్టేషన్కి ఎంటర్ అవుతున్నాము. తివిమ్ వచ్చేసరికి సెకండ్ స్టాప్ ఈ ట్రైన్కి.
మనం రెండో స్టాప్ తివింకి రీచ్ అయ్యాం. తివింగ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి THVM. కొంకన్ కన్యా ఎక్స్ప్రెస్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో కొంకన్ కన్యా ఎక్స్ప్రెస్ ఉంది. టీఎంలో కూడా మనకి 2 మినిట్స్ మాత్రమే స్టాప్. టీఎంలో కూడా ట్రైన్కి టీఎం దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి పర్నేమ్. ఇక్కడ ఇంకేదో ట్రైన్ ఉంది మధ్యలో, అదేం ట్రైన్ చూద్దాం. దీవా రత్నగిరి ప్యాసింజర్ ఇది. తివిం నుంచి డిపార్ట్ అయ్యాము ఇప్పుడే. బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ కట్లెట్ తీసుకున్నాను, టేస్ట్ చేసి చెప్తే ఎట్లా ఉందో. బ్రెడ్ కట్లెట్ అయితే చాలా బాగుంది, అది నాకు 50 రూపీస్ పడింది, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉండే. థర్డ్ స్టాప్ పర్నేమ్. పర్నేమ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి PERN. ఇక్కడ కూడా ఈ ట్రైన్కి 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. పర్నేమ్కి మనం ఆల్మోస్ట్ 1 అవర్ డిలేగా రీచ్ అయ్యాం. స్టేషన్ బ్యాక్ సైడ్ వ్యూస్ చూడండి ఎంత బాగుందో. పర్నేమ్ నుంచి మనం డిపార్ట్ అయిపోయాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సావంతవాడి రోడ్. టన్నెల్ నెంబర్ 3, మళ్ళీ ఇంకో టన్నెల్. ఈ టన్నెల్ 3 కిలోమీటర్స్ లాంగ్. వర్షాల మూలానే ఈ రూట్ ఇంకా గ్రీనరీగా అయిపోయింది బాగా. ఈ ట్రైన్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే, ఈ ట్రైన్ వచ్చేసరికి 7 జూన్ 1999లో స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ 24 ఇయర్స్ ఓల్డ్ ట్రైన్ ఇది. ఇప్పుడు మాత్రం LHBతో రన్ అవుతుంది. అండ్ ఈ ట్రైన్కి ప్యాంట్రీ ఉంది, అండ్ ప్యాంట్రీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సావంతవాడి రోడ్, ఇక్కడ కూడా ఈ ట్రైన్కి 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది. సావంతవాడి రోడ్కి రీచ్ అయ్యాం. సావంతవాడి స్టేషన్ కోడ్ వచ్చేసరికి SWV. టూ మినిట్స్ తర్వాత బయలుదేరిపోయింది. ఇక్కడ కూడా ట్రైన్ అదే 1 అవర్ 20 మినిట్స్ డిలేతో రన్ అవుతుంది. ఈ రూట్లో ట్రావెల్ చేయడానికి సీనరీ, ఎవరికైతే సీనరీ, గ్రీనరీ, టన్నెల్స్ ఇట్లా అంతా ఇష్టమో వాళ్ళకి బెస్ట్ ట్రైన్ ఇది. ఎందుకంటే ఇది డైలీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, నైట్ కల్లా రీచ్ అయిపోతుంది. సో డే జర్నీ అంతా కవర్ చేసుకోవచ్చు మంచిగా.
కుడాల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. కుడాల్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి KUDL. ఇక్కడ కూడా ఈ ట్రైన్కి కేవలం 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. ఈ ట్రైన్కి ఆల్మోస్ట్ అన్ని చోట్ల 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది, కేవలం రత్నగిరిలో తప్ప. టూ మినిట్స్ తర్వాత మనం కుడాల నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ స్టేషన్స్ అన్నీ చాలా చిన్న చిన్నగా అండ్ చాలా బాగుంటాయి విత్ గ్రీనరీ. చుట్టూ అంతా గ్రీనరీ ఉంటుంది అండ్ ఈ రూటే చాలా బాగుంటుంది. సో కుడాల దాటిన తర్వాత నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసరికి సింధుదుర్గ్. ఆల్మోస్ట్ ట్రైన్ అదే 1 అవర్ 1 అవర్ 15 మినిట్స్ డిలేలోనే రన్ అవుతుంది. చూద్దాం మనం సిఎస్ఎంటీకి ఎప్పటికి రీచ్ అవుతామన్నది. మనం సింధుదుర్గ్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. సింధుదుర్గ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి SNDD. ఇక్కడ కూడా 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్లో ఫుడ్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నది అమ్ముతున్నారు. నేను చెప్పాను కదా మీకు ఎప్పుడైనా ఫుడ్ బ్లాగ్స్ కూడా చూపించమంటే కనుక నేను ఖచ్చితంగా దీంట్లో ఫుడ్ రివ్యూ అంతా కూడా చేస్తాను. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సింధుదుర్గ్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి కనకవల్లి. మనం కనకవల్లి స్టేషన్కి రీచ్ అయ్యాము. కనకవల్లి స్టేషన్ కోడ్ వచ్చేసరికి KKW. ఇక్కడ కూడా ఈ ట్రైన్ కేవలం 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది. కనకవల్లి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి వైభవవాడి స్టేషన్. మన ట్రైన్ LHB కోచెస్తో రన్ అవుతుంది అండ్ మన ట్రైన్కి టోటల్ 24 కోచెస్ ఉంటాయి. దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఏసీ హాఫ్ కోచ్ ఉంటుంది, సెకండ్ ఏసీ 1.5 కోచ్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఏసీ కమ్ సెకండ్ ఏసీ కోచ్ ఒకటి, ఒక సెకండ్ ఏసీ కోచ్. 4 వచ్చేసరికి ఏసీ 3 టైరు, ఒక ప్యాంట్రీ కారు. 6 స్లీపర్ వచ్చేసరికి 9 అండ్ జనరల్ వచ్చేసరికి 6 ఉంటాయి. స్టేషన్ పేరు నందగాం రోడ్. ఎవడు లేడు ఈ స్టేషన్లో, కేవలం క్రాసింగ్ కోసం ఆపారు. వందే భారత్ క్రాసింగ్ ఉండొచ్చు ఇక్కడ. చూద్దాం, సిగ్నల్ గ్రీన్ కనిపిస్తుంది చూసారా, ఇట్లా తిప్పితే అది ఇవ్వండి, వందే భారత్ వస్తుంది.
సిఎస్ఎంటీ మడ్గావ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది ఒక మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్, దీనికి ఓన్లీ 8 కోచెస్ మాత్రమే ఉంటాయి. వందే భారత్ క్రాసింగ్ తర్వాత మనం నందంగావ్ రోడ్ నుంచి బయలుదేరాము. మన ట్రైన్ వైభవవాడి రోడ్కి చేరుకుంది. వైభవవాడి స్టేషన్ కోడ్ వచ్చేసరికి VBW. ఇక్కడ కూడా 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంది. వైభవవాడి దాటంగానే మన కొద్దిగా వర్షం పడుతుంది అండ్ మనం మళ్ళీ ఒక టర్నింగ్లోకి ఎంటర్ అవుతాం. బ్యాక్ టు బ్యాక్ టనల్స్ వస్తాయి. వరుసగా టనల్ నుంచి బయటకు రావడానికి లాగింగ్ పెట్టే బ్యాక్ టు బ్యాక్ టనల్స్ ఎంత బాగుంటాయి అంటే టనల్స్ కలవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేయండి ఇంగ్లీష్ కాసేపు. మళ్ళీ మీతో టైం ఫర్దర్ డీటెయిల్స్ లైక్ షేర్ అంతా ఏంటో నాకు చెప్తాను. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ముంబై మడ్గాం. आगे बारिश है, बारिश हो रहा नहीं ना.
ఇంకా ఈ ట్రైన్ ఫేర్ గురించి మాట్లాడుకోవాలంటే ఎండ్ టు ఎండ్ అంటే మడ్గాం నుంచి సిఎస్ఎంటి దాకా సెకండ్ సిట్టింగ్ వచ్చేసరికి 240, స్లీపర్ వచ్చేసరికి 405 మేము ట్రావెల్ చేసేది, థర్డ్ ఏసీ వచ్చేసరికి 1100, సెకండ్ ఏసీ వచ్చేసరికి 1575, ఫస్ట్ ఏసీ వచ్చేసరికి 2640. అండ్ మీరు చూస్తున్నారు కదా ఎట్లా బ్యాక్ టు బ్యాక్ టర్నల్స్ వస్తున్నాయో, మనం రత్నగిరి రాజాపూర్ రోడ్ తర్వాత మనకు వచ్చేది ఆడావలి, ఆడావలి తర్వాత రత్నగిరి. రాజాపూర్ రోడ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి 6AJP, ఇంకా నేను చెప్పలేకపోయాను. సో వ్యూస్ని ఎంజాయ్ చేయండి బాగా. మనం ఆదావల్లికి రీచ్ అయ్యాము. ఆదావల్లి స్టేషన్ కోడ్ వచ్చేసరికి ADVL. ఎర్నాకులం హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్. ఆదావలిలో కూడా 2 మినిట్స్ స్టాపే ఉండే. ఆదావలి దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి రత్నగిరి. అండ్ మీ రత్నగిరి వచ్చే ముందు వ్యూస్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి. ఎటు చూసినా హిల్స్, వాటర్ ఫాల్స్, మౌంటైన్స్, తర్వాత టన్నెల్స్ అండ్ గ్రీనరీయే గ్రీనరీ ఉంటుంది. మనం ఈ పార్ట్ ఆల్రెడీ లెంత్ ఎక్కువ అయిపోవటం వలన మనం రత్నగిరి దగ్గర ఈ పార్ట్ని ఎండ్ చేస్తాము. అదే నెక్స్ట్ పార్ట్ రత్నగిరి నుంచి సిఎస్ఎంటి దాకా ఉంటుంది. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. రత్నగిరి దాటిన తర్వాత మనకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అది మీరు సెకండ్ పార్ట్లో చూస్తారు ఖచ్చితంగా. ఈ పార్ట్ ఎట్లా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి. అండ్ కింద చెప్పినట్టు మీకు ఇంకేమైనా ట్రైన్ జర్నీస్ చేయాలి అని అనుకుంటాను, కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ ట్రైన్ జర్నీస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను.
మనం రత్నగిరి ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి ఎంటర్ అవుతున్నాము. ట్రైన్ అదే 1 అవర్ డిలేగా రన్ అవుతుంది. ఇక్కడ ఈ ట్రైన్కి 5 మినిట్స్ స్టాప్ ఉంటుంది రత్నగిరి. రత్నగిరి చెప్పాలంటే ముంబైకి గోవాకి మిడిల్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అవతల పక్క ప్లాట్ఫామ్ 1లో కూడా ముంబై నుంచి గోవాకి వెళ్ళే రత్నగిరి ఉంది. మంది గోవా నుంచి ముంబైకి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్ ఇక్కడతో ఆపేస్తాను రత్నగిరి దగ్గర, ఎందుకంటే ఇప్పటికే చాలా లాంగ్ అయింది. సెకండ్ పార్ట్ మళ్ళీ రత్నగిరి నుంచి సిఎస్ఎంపీ దాకా తీస్తాను, అది కూడా మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ లోపల ఈ పార్ట్ చూసి ఎంజాయ్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.